ఏంటంటే అసలు పంచాయతీ రబీలో వేసంగి ఒడ్లు వేయొద్దని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ఆ విషయాన్ని కొంతసేపు మనం దాని చర్చ పక్కన పెడితే మీరు ఇప్పుడు ఐకేపీ పక్కన పెడదాం. ఈ సీజన్ కి సంబంధించి ఎంత కొంటామని ఎఫ్సీఐ చెప్పింది, అది అయితే లెటర్ ఉండాలి కదా. రవి గారు ఒక్క నిమిషం, ఇప్పుడు 48 లక్షల టన్నుల బియ్యాన్ని కొంటామని చెప్పి ఎఫ్సీఐ లిఖిత పూర్వకంగా ఇచ్చిందని చెప్పి మా పార్టీ యొక్క బండి సంజయ్ గారు, ధర్మపురి అరవింద్ గారు ప్రెస్ పెట్టి డాక్యుమెంట్స్ రిలీజ్ చేశారు. బహుశా మీకు లేకపోతే మీ నెంబర్ ఇవ్వండి, నేను వాట్సాప్ షేర్ చేస్తాను. విషయం ఏంటంటే ఇప్పుడు ఈ ఖరీఫ్ సీజన్ లో కూడా 6500 ఐకేపీ కేంద్రాలు తెరవాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వము మొద్దు నిద్రపోయి మిల్లర్లకు రైతులను అప్పచెప్పి ఇక దోపిడీకి గురవుతా ఉంటే మిల్లర్లతో కుమ్మక్కయ్యి, ఆ విషయం కూడా మనం కొద్దిగా చర్చించాల్సిన అవసరం ఉంది. రెండోది, అలా ఎఫ్సీఐ చాలా స్పష్టంగా ఈ ఖరీఫ్ లో 48 లక్షల టన్నుల రైస్ కొంటానని చెప్పేసి అస్యూరెన్స్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి. విషయం ఏమిటంటే ఐకేపీ కేంద్రాలు తెరవని కారణంగా గతంలో ఇబ్బంది పడ్డారు రైతులు, అంతకు ముందటేడు కూడా ఇబ్బందులు పడ్డారు. మేము రైతు సంఘం కూడా చాలా స్పష్టంగా చెప్పినాం, ఐకేపీ కేంద్రాలు తెరవాలి, టార్పాలిన్ పట్టాలు పెట్టాలి. అలా ఎఫ్సీఐ మీకు తెలుసు, గన్నీ బ్యాగ్ దగ్గర నుంచి, సుతిని పోస దగ్గర నుంచి, హమాలి ఛార్జీల దగ్గర నుంచి, ఇవాళ నో ఏజెన్సీకి 2% కమిషన్ దగ్గర నుంచి ప్రతి విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఎఫ్సీఐ చెల్లిస్తున్నది. దురదృష్టం ఏంటంటే వీళ్ళు సకాలంలో తెరవకపోవడం వల్ల ఏదో ఒక రేటుకు అడ్డికి పావుచేరికి అలా మిల్లర్లకు అమ్ముకునేటువంటి, దళార్లకు అమ్ముకునేటువంటి పరిస్థితిని ఈ ప్రభుత్వం ఎందుకు ఉత్పన్నం చేస్తా ఉంది? రెండోది, మీరు చెప్పినారు టెక్నికల్ గా, ఏమని చెప్పినారు, ఎక్కడ కూడా కేంద్రము వడ్లను కొనలేదని చెప్పలేదండి. ఎక్కడ కూడా కేంద్రం వడ్లను కొనలేదని చెప్పలేదు. క్లియర్ గా లెటర్ లో, నిన్న ముఖ్యమంత్రి గారు చూపించిన లెటర్ లో కూడా చాలా స్పష్టంగా ఉంది. వాళ్ళు చాలా ఫేవరబుల్ గా రాసినారు, మేము వడ్లను కొంటాం కానీ సబ్జెక్టివ్ కండిషన్ ఏంటంటే రాబోయే రోజుల్లో మనం పార్బాయిల్డ్ రైస్ ని మనం డిస్కరేజ్ చేస్తున్నాము, ఇన్ ఫ్యూచర్ పార్బాయిల్డ్ రైస్ ని మనం కొనము, మీరు మీ టెక్నాలజీని డెవలప్ చేసుకోండి, ఫోర్టిఫైడ్ రైస్ కి, రా రైస్ కి మీ టెక్నాలజీని డెవలప్ చేసుకోండి అన్నారు తప్ప ఎక్కడ మేము వడ్లను కొనమని చెప్పలేరు. రెండవది, ఇంకోటి మీరు చెప్తారు, రాష్ట్రం కూడా, రాష్ట్ర జాబితాలో వ్యవసాయం ఉంది, పౌర సరఫరాల శాఖ కూడా ఖచ్చితంగా మీరు అన్నట్లుగా ఇందాక మీరు వ్యాలిడ్ పాయింట్ చెప్తున్నారు. ఎందుకు వినియోగదారుడికి ఉత్పత్తిదారుడికి సౌకర్యంగా ఉండే విధంగా పౌర సరఫరాల శాఖ ఎందుకు ఆలోచన చేయకూడదు, ఎందుకు ఆలోచన చేయలేదు? రెండవది, ప్రత్యామ్నాయ పంటల విషయం అన్నారు, చాలా మంచిది, అందరు ఒరేయడము, ఇబ్బంది పడటం కూడా నిజంగా రైతు సంఘాలుగా రైతులు బాధపడుతుంటే మన అందరం బాధపడాల్సిన అవసరం ఉంది. ప్రత్యామ్నాయ పంటల విషయం అన్నారు, ఏం చేస్తున్నారు జిల్లాల మాదిరిగా వ్యవసాయ అధికారులు ఏం చేసి ఇప్పటిదాకా వాళ్ళు నిర్వహించిన పాత్ర ఏంది? ఏమి ఏ ఏ భూమిలో ఏ పంట పండుతుంది అని తెలుసుకోవడానికి భూసార పరీక్షల కోసం నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం డబ్బులు కేటాయిస్తే ఇంతవరకు సాయిల్ హెల్త్ కార్డులు ఇవ్వలేకపోయింది ఈ ప్రభుత్వం. నిధులు కేటాయించింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తెలంగాణలో జిల్లాల వారీగా ఏ భూమిలో ఏ పంట పడుతుంది, ఆ సాయిల్ హెల్త్ ఏంది అనేది తెలుసుకోవడం కోసం భూసార పరీక్షల కార్డుల కోసం నిధులు కేటాయిస్తే ఇంతవరకు భూసార పరీక్షలు చేయలేదు ఈ ప్రభుత్వము. ఎంత దుర్మార్గం అంటే మీరు అన్నది వ్యాలిడ్ పాయింట్, ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్ళాలి, తప్పనిసరిగా దాన్ని అందరూ అంగీకరిస్తారు. ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్ళాలంటే మనం ఇత్తనం ఇస్తున్నామా, సబ్సిడీ ఇస్తున్నామా, ప్రోత్సాహకం ఇస్తున్నావా, ఏదైనా సోయా కానీ లేకపోతే మంచి శనగలు కానీ లేకపోతే ఇంకా ఆ ప్రాంతాల వారిగా పండే ఏమైనా రైతులను ఎడ్యుకేట్ చేసినావా? హఠాత్తుగా సాంప్రదాయకంగా చాలా కాలంగా మీకు తెలుసు చవుడు నేలలు, చిలక నేలలు, నీటి తేమ ఆరని భూములు ఉన్నటువంటి తెలంగాణలో చాలా చోట్ల వరి మాత్రమే సాగు చేయడం తెలిసినటువంటి రైతులు ఉన్నారు. వాళ్ళందరినీ మనం ఇంకో ప్రత్యామ్నాయం వైపు మళ్లించకుండా హఠాత్తుగా వచ్చేసేసి ఇలా కేంద్రం కొనడదని ఒక పచ్చి అబద్ధం చెప్పి, ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఒక పచ్చి అబద్ధం చెప్పి కేంద్రం కొనడదని బురద చల్లేస్తే అయిపోయిందా?